యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. మీ ఎప్పుడు మీరు కనిపించగానే మీ వెనకాతలు 100 సినిమాలు కనిపిస్తుంటాయి సార్. ఈ 100 సినిమాల వైపుకు మీ జరుగుతున్న మీ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? సుగమంగా అనిపిస్తుందా, అంటే కంఫర్టబుల్గా ఉందా, టఫ్గా అనిపిస్తుందా? ఈ ఫ్యాక్టరీ మోడల్ 100 సినిమాలు తీయాలన్నది, అంటే ఫ్యాక్టరీ మోడల్ అన్నది ప్లాన్ అండి. సో మేము ఒక ఏ జూనియర్లో చేయాలా, ఏ లాంగ్వేజెస్ చేయాలా అన్న వాటి మీద ఒక 3-4 ఇయర్ ప్లాన్లో చూసుకుంటే వితౌట్ విల్ ఇట్ 100 ఫాస్టెస్ట్ అండి. ఫాస్టెస్ట్ అండ్ స్టిల్ ద ప్లాన్ ఈజ్ ఆన్. సో అన్ఫార్చునేట్గా ఇయర్ వీ గాట్ సమ్ 2-3 హిక్కప్స్ అండ్ మేబీ ఇట్స్ ఎ స్పీడ్ బ్రేకర్ అనుకోవచ్చు. సో దెన్ వీ నీడ్ టు నౌ లర్న్ హౌ టు మేక్ ష్యూర్ దట్ యూ మేక్ యువర్ 100 ఫిల్మ్స్ ఫాస్టెస్ట్. అండ్ విల్ మేక్ ద ఫాస్టెస్ట్ 100 జస్ట్ ఫర్ బై ద వర్చ్యూ ఆఫ్ రన్నింగ్ ఫ్యాక్టరీ మోడల్, అది కాదు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఎక్స్పీరియన్స్ ఏమంటే డెఫినెట్లీ వీ గాట్ సమ్ హిక్కప్స్ బట్ విల్ సాల్వ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అంతేగాని నేను డిసప్పాయింట్ అవ్వట్లేదా మీరు? ఎందుకంటే మీరు ప్రతి సినిమాని చాలా ప్యాషనేట్గా చేసే మనిషి, ప్రొడ్యూసర్ రదర్. అంటే మీకు ఒకప్పుడు లూజ్ మేనేజ్మెంట్, సర్టెన్ అటెన్షన్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ అయింది అనుకున్నాం. చాలా ఫిక్స్ చేసినాక కూడా వీ గాట్ అన్ హిక్కప్. అది డెఫినెట్లీగా ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ టేక్ ఎ స్టెప్ బ్యాక్, థింక్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అని. అండ్ ఇట్స్ నాట్ ఎ గోయింగ్ బ్యాక్, అంటే జస్ట్ థింక్ త్రూ అన్న ఫేజ్లో ఉన్నాం, బట్ ఇట్స్ నాట్ ఎ మేజర్ థింగ్. ఓకే, బట్ ఇంతలాగా అంటే 1-4 సార్లు చెక్ చేసుకుని ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఈ ఫిల్మ్ అయితే బాగుంటుంది అని ఇన్ని రకాలుగా టెస్టులు, ల్యాబొరేటరీ టెస్టులు చేసిన తర్వాత కూడా సినిమా అన్నది బూమ్రాంగ్ అయితే అలాగే మీకు ఇన్ని రకాలుగా ఏం చేయలేదు. బేసిక్గా ఒక ఫిలాసఫీ ఉంది, ఒక కాన్సెప్ట్ని స్క్రాచ్ నుంచి ఐడెంటిఫై చేసి బిల్డ్ చేసి ఎలా ఉంటుంది. అలానే కొన్ని కమర్షియల్ మూవీస్ కూడా వీ నీడ్ టు డూ ఇన్ లైన్ అని. ఇప్పుడు మిరాయి అన్న సినిమా చేస్తున్నప్పుడు దానికి ఒక కాన్సెప్ట్ని నమ్మి ఇన్వెస్ట్ చేసి చేస్తున్న సినిమా. కొన్ని కమర్షియల్ మూవీస్ సడన్ వేరీ ఎలిమెంట్స్ మీద బిలీవ్ చేసి చేయాల్సిన సినిమా. ఏదైనా కూడా యూ నీడ్ బిలీవ్ ఇన్ సంథింగ్, ఒకసారి మీ బిలీఫ్ క్యాన్ బి ప్రూవెన్ రాంగ్ ఆర్ ఇట్ మే బి ఎ సిచ్యుయేషన్. సో అలాంటివి 1 or 2 జరుగుతుంటుంది. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, లేకపోతే మీ అబ్జర్వేషన్ ప్రకారం, బిలీఫ్ దెబ్బతింటుందా లేకపోతే సిచ్యుయేషన్ దెబ్బతింటుందా? బిలీఫ్ ఈజ్ అండ్ దిస్ వేరియస్ టు అండ్ ఐ డోంట్ వాంట్ గో టూ మచ్ ఫిలాసాఫికల్. యూ కాంట్ బి బిలీఫ్ అనేది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టాపిక్. బ్రాడ్ టాపిక్ ఆ టాపిక్ వెళ్తే మనం అంటే విల్ స్పెండ్ అయిన అవర్ ఆన్ ఇట్. సో సిచ్యుయేషన్, సిచ్యుయేషనల్గా వాట్ యు బిలీవ్ వెన్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, ఇట్ కుడ్ బి అగైన్ సిచ్యుయేషనల్. సో ఇట్ కుడ్ బి అ పర్సెప్షన్ ఆర్ ఇట్ కుడ్ బి అ రాంగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇట్ కుడ్ బి మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ దట్ యు ఆర్ లర్నింగ్ అండ్ యువర్ బిలీఫ్స్ గెట్స్ అడ్జస్టెడ్ సమ్ టైమ్స్. సో లెర్నింగ్ ఇస్ సో కాస్ట్లీ హియర్ సార్. కొన్ని లెర్నింగ్స్ ఆర్ కాస్ట్లీ డెఫినెట్గా. ఈ లెర్నింగ్ ఈస్ కాస్ట్లీ ఫర్ మీ బికాస్ నాట్ ఫ్రమ్ ఫైనాన్షియలీ, అంటే ఫైనాన్షియల్ ఇట్ ఈస్ కాస్ట్లీ. సైకలాజికల్గా అనడానికన్నా అంటే వీ నీడ్ లాట్ మోర్ లెర్నింగ్ అన్నది తెలిసింది. అంటే మనకు తెలిసింది ఏమి లేదు, ప్రతిదీ ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. అది ఎప్పటికీ తెలిసింది కంప్లీట్ అవుతుంది. అంటే వాటిని మనం ఇంగ్లీష్లో స్టైల్గా ఎక్స్పీరియన్సెస్ అంటాం సార్, అంతే. తెలుగులో గుణపాఠాలు అంటారు. గుణపాఠాలు అంటే గుణపాఠం అన్నది పెద్ద మాట, అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అన్నది గుణపాఠం కానీ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పీరియన్స్లో అది ఒక కేటగిరీ. గుణపాఠం అంటే ఇష్టం లేదు మీకు? అంత పెద్ద మాట కాదు. అంటే సార్ ఐ టెల్ యూ వన్ థింగ్, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మీరు కూడా చాలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బ్లంట్గా చెప్తారు, బ్లంట్గా చెప్పగలరు. ఇది కరెక్ట్ మాట, బోల్డ్ కూడా కాదు బ్లంట్గా చెప్పగలరు. ఇప్పుడు మీరు
సాధారణ అంటే కమింగ్ ఫ్రమ్ యుఎస్, అఫ్ కోర్స్ ఇక్కడ పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళారు అనుకోండి, బట్ యువర్ ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా అండ్ ఇంటర్నేషనల్ మేకింగ్ స్టైల్స్ అండ్ సో మచ్ దేర్, ఆ ఎక్స్పీరియన్స్తో మీరు వచ్చారు ఇక్కడికి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు మామూలు జనరల్ రొటీన్ లెవెల్లో ఆ కాంబినేషన్స్ని కలపడం, ఈ కాంబినేషన్స్ని కలపడం అనే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తున్నదన్న ఒక కామెంట్ మీ మీద వినిపిస్తున్నది ప్రసాద్ గారు, దానికి మీ ఇది అంటే మీరు దానికి సమాధానం ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మా రోడ్ మ్యాప్లో కొన్ని కమర్షియల్ మూవీస్ చేయాలా, కొన్ని కాన్సెప్ట్ మూవీస్ చేయాలా. ఇప్పుడు గూఢచారి చేసినప్పుడు ఇట్ ఈజ్ ఎ కమర్షియల్ మూవీ, బట్ వీ బిలీవ్డ్ ఇన్ ఎ కాన్సెప్ట్ అండ్ టేకెన్ ఎ రిస్క్ అండ్ వెంట్ ఫార్వర్డ్. సిమిలర్ థింగ్ విత్ ఓ బేబీ, సిమిలర్ థింగ్ విత్ రాజరాజోర, సేమ్ విత్ కార్తికేయ టూ. ధమాక్ అన్నది ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ, అంటే దిస్ నాట్ లాట్ ఫ్రమ్ ప్రొడక్షన్ అదర్ దాన్ సెటింగ్ ద కాంబినేషన్ అండ్ డెఫినెట్గా మేకింగ్ షూర్ ద ప్రొడక్షన్ రన్స్ విత్ రైట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నట్టు. బ్రో అనేది రిలేషన్షిప్ విత్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ డూయింగ్ ఇట్. దానిలో విఎఫ్ఎక్స్ అన్న పోర్షన్ తప్పితే ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అలా ఈగల్ అన్నది స్ట్రాంగ్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్, బట్ ఇట్స్ నాట్ కనెక్టింగ్ టు ద మాసెస్ ద వే వీ థాట్. బట్ దానిలో వీ ఫెయిల్డ్ మిజరబుల్ ఇన్ పొజిషనింగ్ ద మూవీ, అంటే వీఆర్ బ్రింగింగ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అనేది. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ వెన్ వీ వాచ్ బిఫోర్, బట్ ఇట్ ఇంట్ ఇట్ ద పీపుల్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ టు సీ. అంటే ఇక అలాంటిదే లోకేష్ కనక తీసిన సినిమాలు బాగా సక్సెస్ అయింది. అదే కేజీఎఫ్ అంత స్పాన్ లేదు కానీ దానిలో కూడా ఇలానే ఒక బిల్డప్తో తీసుకెళ్ళి మీకు ఒక మ్యాసివ్ యాక్షన్ ఉంటుంది. అలా అంటే అది వర్క్ కాలేదు, అంటే దేర్ ఇస్ నథింగ్ వీ కుడ్ డూ. ఇలా కావున కొన్ని కంప్లీట్గా ఇది ఎందుకు తీసినాం సినిమా, దీనిలో ఫండమెంటల్ స్టోరీ లేదనే ఒక రెండు మూడు ఉన్నాయి. ఎందుకు తీయవలసి వచ్చింది లెటర్? తెలుసు ఎందుకు తీసుకోండి కదా, దేర్ మస్ట్ బి సమ్ ఫ్యాక్టర్ దట్ ఫోర్సెస్ యు టు డూ. లేదు, నథింగ్ విల్ ఫోర్సెస్ టు డూ. యు డోంట్ థింక్ దట్ ఇట్ విల్ ఫెయిల్ దట్ వే. మనం తీసుకున్నప్పుడు మనం విన్న కాన్సెప్ట్ సినిమాలో రిఫ్లెక్ట్ అవ్వదు. అది వీఆర్ ప్రొడ్యూసర్స్, వీఆర్ నాట్ ద టెక్నీషియన్స్ ఇన్ డూయింగ్ ఇట్. కొన్నిసార్లు యూ వెన్ యూ ఎంపవర్ పీపుల్ అండ్ సడన్లీ యూ సీ ద రిజల్ట్ అండ్ వెన్ యూఆర్ ఇన్ ద ప్రాసెస్ యూ మే నాట్ అండర్స్టాండ్, అది బయటకు వచ్చినాకే మీకు తెలుస్తుంది. యూ హావ్ మిస్డ్ ఇట్ అండి.